వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కామెడీ షో జబర్దస్త్. తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన షో ఇది. సుమారు 6 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కామెడీ షో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇక జబర్దస్త్ బాగా క్లిక్ అవటంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ను కూడా ప్రారంభించారు యాజమాన్యం. కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా ఫ్రెష్ కాంటెంట్ తో హిలేరియస్ కాన్సెప్ట్లతో జబర్దస్త్ ను నిర్వహిస్తున్నారు. అందుకే ఇన్నేళ్లైనా తెలుగు ప్రేక్షకులు ఆ షోని ఇంతగా ఆదరిస్తున్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. అయితే ఈ షోకు మరో ప్రధాన ఆకర్షణ న్యాయ నిర్ణేతలైన రోజా నాగబాబు. ముఖ్యంగా నాగబాబు నవ్వుల నవాబుగా షోకి మెయిన్ పిల్లర్ గా ఉన్నారు. ఆయన నవ్వుకి స్కిట్ మధ్యలో వేసే పంచులకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇకపై ఆ నవ్వులు పంచులు జబర్దస్త్ షోలో కనిపించవని టాక్. ఎందుకంటే ఈ షో నుంచి నాగబాబు వైదొలుగుతున్నారని సమాచారం. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని ఎపిసోడ్లలో మాత్రమే నాగబాబు కనిపిస్తారని, అవి టెలికాస్ట్ చేయటం పూర్తయితే మరో కొత్త జడ్జి వస్తారని అంటున్నారు. ఇంతకీ నాగబాబు వైదొలగడానికి కారణం ఏమిటంటే జబర్దస్త్ షోను ఇంతకాలం నితిన్ భరత్ లు డైరెక్ట్ చేశారు. అయితే తాజాగా వారికి ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తో విభేదాలు రావడంతో షో నుంచి తప్పుకున్నారు. కాగా ఆ ఇద్దరు డైరెక్టర్లతో నాగబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. వాళ్లతోనే కాదు, జబర్దస్త్ లో చేసే కమెడియన్ల దగ్గర నుంచి టెక్నీషియన్ల వరకు అందరితోనూ నాగబాబు చాలా స్నేహంగా మెలుగుతారు. కాబట్టి నితిన్ భరత్లు బయటికి వెళ్లిపోతుంటే నిర్మాణ సంస్థ వాళ్ళు ఏదో రకంగా ఆపలేదని నాగబాబు మనస్తాపం చెందారట. వాళ్ళు లేకపోతే నేను కూడా ఉండనని నాగబాబు ఈ షోకి టాటా బై బై చెప్పేశారని సమాచారం. అయితే నాగబాబు లేని షో నాకొద్దని చమక్ చంద్ర కూడా జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ పరిణామాలన్నీ జబర్దస్త్ అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగించేవే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.